ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి పనులను చేయనివ్వడం లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో మంత్రులు ఎలాంటి సమీక్షలు చేయొద్దు అని చెప్పలేదని ఎన్నికల సంఘం అధికారి ద్వివేది వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి నిర్వహించే సమీక్షలకు వెళ్లాలని అధికారులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాగా సోమిరెడ్డి ముందుగానే వ్యవసాయం, సాగునీరు, తుఫాను, కరువు పరిస్థితులపై సమీక్షలను నిర్వహించి వాటి కోసం తగిన చర్యలను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్నికల అధికారులు కోడ్ పేరుతో అడ్డుపడడంతో అధికారులు కాస్త వెనక్కు తగ్గారని, కానీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు మంత్రులు కోడ్ ఉంటే ప్రజలకు అవసరమయ్యే సమీక్షలు చేయకూడదని ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అంతేకాకుండా సోమిరెడ్డి 4 గంటలు తన ఛాంబర్లో సమీక్ష ఏర్పాటు చేస్తున్న ప్రకటించారు. వ్యవసాయ అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. కాగా ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న చంద్రబాబు టీం మంత్రులకి ఎలాంటి అధికారాలు లేవని వాదిస్తూ వచ్చినటువంటి ఎన్నికల అధికారులతో ఒక రకమైన తిరుగుబాటు చేసి సీఈఓ, సిఎస్లను ప్రశ్నించడం ప్రారంభించారు. దెబ్బకి దిగి వచ్చిన ఈసీ కూడా తాము సమీక్షలు చేయవద్దని చెప్పలేదని అధికారులకు క్లారిటీ ఇచ్చింది. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏదీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి. మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్, కామెంట్లు అస్సలు మర్చిపోకండి.